ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వానలకు వాగులు ఉరకలు వేస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. రహదారులు తెగిపోయి వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయి తీరని నష్టాలు మిగుల్చుతున్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం సమీపంలో పాలగెడ్డ పోటెత్తుతోంది. కొత్త ఎల్లవరానికి ఇతర ప్రాంతాలతో రవాణా ఆగిపోయింది. ఏలేరు కాలువ పొంగి అనకాపల్లి విశాఖపట్నం జాతీయ రహదారి కొప్పాక వద్ద దెబ్బతింది. వాహనాల్ని దారి మళ్లించారు. అనకాపల్లి జిల్లా బొజ్జన్నకొండ వద్ద ఏలేరు కాలువ పులికాట్ వాగు పంట పొలాల్ని ముంచెత్తాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నీరు ఎక్కువ నీరు తక్కువ సార్, దాని వల్ల మొత్తం ఈ పొలాలు మొత్తం మునిగిపోయండి. మొత్తం మునిగిపోయి మొత్తం ఇంకా దేనికి కూడా పనికిరావు. రైతు మొత్తం గత 15 రోజులు అవుతుంది సార్ ఉడుపులు ఉడిసి. మొత్తం అందరు రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఉడుపులు ఉడుచుకొని ఏదో 4 గింజలు పండితే సంవత్సరం మొత్తం తిందామనుకున్న టైంలో మొత్తం ఇలాగ వాతావరణం ఇలా సహకరించకపోవడం వల్ల మొత్తం మునిగిపోయింది. 4 రోజులు బట్టి అలా తయారైపోయింది. కొలిపోనట్టే లేదు, ఇంక పని చేయదు, ఇంక ఎందుకు పనికిరాదు. అది తగ్గాలంటే ఏ నెల పడుతుంది? కను చూపినా మాటూరు కొంతది, మాటూరు పాపిపాలెం చిన్నగ్రవరం ఇలా రేబాక ఇలా శంకరం ఈ తుంపాల మధ్యన అంతా మొత్తం అంతా. అనకాపల్లి మండలం శంకరంలో నీట మునిగిన పంట పొలాల్ని భాజపా ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు. లక్ష్మీపురంలో నీట మునిగిన పంట పొలాల్ని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పరిశీలించారు. మోకాళ్లలోతు నీళ్లలో వెళ్లి రైతులతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ జలాశయం నిండుకుండలా మారింది. 2 గేట్లెత్తారు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాల్ని హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సభాపతి అయ్యన్న పాత్రుడి కుమారుడు, నర్సీపట్నం పురపాలక సంఘం కౌన్సిలర్ రాజేష్ కూడా రిజర్వాయర్ను పరిశీలించారు. విశాఖ జిల్లాలో వర్షాలకు నిండుకుండలా మారిన మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ పరివాహకంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మేఘాద్రి గెడ్డతో పాటు గోపాలపట్నంలోని పలు ప్రాంతాల్ని కలెక్టర్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రిజర్వాయర్ని పరిశీలించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బుడ్డివలసలో పాడుబడిన ఎలిమెంటరీ స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూల్చివేయించారు. వర్షాలకు నానిన ఆ భవనం కూలితే పక్కనే తరగతి గదిలో ఉన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి అప్పటికప్పుడు జేసీబీ తెప్పించి పడగొట్టించారు. విజయనగరం జిల్లా సాయన్నగెడ్డ పొంగింది. రేగిడి, సంతకవిటి మండలాల్లో ముంపునకు గురైన వందలాది ఎకరాల్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. పంట నష్టం అంచనా వెయ్యాలని అధికారుల్ని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. పత్తికాయలు నల్లగా మారిపోయాయి. సాలూరు మండలం సొంపిగాం వెళ్లేందుకు వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. గ్రామస్తులు పీకల్లోతు నీటిలో నడుస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఉల్లిపాయల కన్నా దేని కూరకాయల కన్నా దేని మిరపల కన్నా మనం మేము కూర గడ్డాటే రావాలి. మేము దాని వల్ల మేము ఇబ్బంది అయిపోతున్నాం. మేము వర్షాలు పడుతుండగా పత్తి ఏరేసి పోగొట్టాము, నల్లగైపోతుంది. చెట్లు కాయలు కూడా నలుపు వచ్చేస్తుంది. ఇంక ఎవరు ఇట్లు కొంటారు? ఇట్లా మమ్మల్ని ఎవరు కొంటారు? ఇంత పెట్టుబడి పెట్టినా మరి ఇప్పుడు మాకు పండు ఇంక ఎవరు రాలేదు. పెట్టుబడి పెట్టాము, ఇప్పుడు నాశ అయిపోతాము.